ఓకే అన్న. జగన్ అన్న కాలనీ ఇది నిజంగా ఇది ఒక హిస్టారికల్ థింగ్. ఒకప్పుడు పక్క గృహాలు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కిట్కో హౌసెస్ అన్నారు, పక్క గృహాలు అన్నారు, పబ్లిసిటీ చేశారు ఎవరికి. ఇప్పుడున్నటువంటి పెరుగుతున్నటువంటి పరిస్థితులలో పేదవారు ఎక్కడ కూడా తమ సొంత స్థలం కొనుక్కున్నటువంటి ఆర్థిక పరిస్థితి లేకుండా, ఇటువంటి పరిస్థితులతో మౌలిక వసతులతో ఫ్రీగా స్థలం ఇచ్చి ఇల్లు శాంక్షన్ చేయడం అనేది ప్రజల ముఖాల్లో సంతోషం కనపడుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాన్ని క్రియేటర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. రాయచూరు నియోజకవర్గంలో చెన్నముకుప్పల ప్రాంతంలో 600 హౌసెస్, ఒకటే ప్లాట్లో 655 హౌసెస్ ఉన్నటువంటి సైట్లో ఈరోజు మౌలిక వసతులతో కూడుకుంటున్న దాదాపు నీటి సౌకర్యం కల్పిస్తున్నాం, రోడ్లు వేయబోతున్నాం. ప్రజలకంతా కూడా ఈ ఫేస్ వరకు ఏ రకంగా డబ్బులు వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేయడంతో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా రాబో దసరా పండుగ లోపల మొత్తం ఫస్ట్ ఫేజ్ కింద శాంక్షన్ హౌసెస్ అని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో కంప్లీట్ అయిపోతే చాలా మంచి కాలనీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇదే కాకుండా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి అతిపెద్ద కాలనీ 7,000 మందికి కూడా పక్క స్థలాలు ఇవ్వడం జరిగింది. అవి కూడా నెక్స్ట్ సంవత్సరంలో మ్యాక్సిమం కంప్లీట్ చేసేదానికి శక్తి వచ్చిన లేకుండా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తాం. ఆ లేఅవుట్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఇంటింటికి కుళాయితో పాటు అక్కడే అన్ని లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ కానీ మిగిలినటువంటి అన్ని పైప్ లైన్స్ కూడా అండర్గ్రౌండ్లో వచ్చేటట్టుగా కూడా ప్రణాళిక రూపొందించారు. అవన్నీ అయితే నెక్స్ట్ జనరేషన్గా అంటే కొత్త తరహాలో నివసించేటువంటి ప్రదేశాలుగా మంచి మౌలిక వసతులతో ఉన్నటువంటి ప్రదేశాలుగా తీర్చిదిద్దబడతాయి. ప్రజలు కూడా మంచి వాతావరణం ఉండేదానికి అవకాశం.